హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డిఎస్సీ బుక్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ఎక్సర్సైజ్ చూద్దాం ఆల్రెడీ నేను నైన్ నౌన్ ప్రైజ్ గురించి వివరించడం జరిగింది ముందు వీడియోలో అది మీరు చూడండి అర్థం చేసుకున్న తర్వాత ఇది చేయొచ్చు లేదు అంటే దీన్ని కూడా నేను బాగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోకి వెళ్ళేందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకాన్ ప్రెస్ చేయండి అండ్ ఆల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మీకు లేటెస్ట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్దాం ఇక నాన్ ప్రైజ్ గురించి చూద్దాం ఇక్కడ నేను ఈ ఫోర్ బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి నాన్ ప్రైజ్లు కూడా ఇవ్వడం జరిగింది అవి ఏంటో చూద్దాం ఇక్కడ మనకి ఇక్కడ మనం ఈ నాన్ ప్రైజ్ని ఎలా గుర్తించాలి నాన్ ప్రైజ్ అంటే ఏంటి చూసి మిగతా దానికి లోపలికి వెళ్దాం మనం ఇక్కడ నౌన్ ప్రేజ్ అనేది ఏంటంటే నౌన్ ప్రేజ్ ఈజ్ ఎ ప్రేజ్ నౌన్ ప్రేజ్ అనేది కూడా ఒక ప్రేజే ఇక్కడ మనకి నౌన్ ప్రేజ్ అంటే నౌన్ ప్రేజ్ అన్న నౌన్ అన్న నౌన్ నౌన్ ప్రేజ్ లాగా వస్తుంది మనకి అదేనండి నౌన్ ప్రేజ్ అనేది ఒక ప్రేజే అయితే ఇందులో అంటే ఇజ్ హ్యాజ్ అ నౌన్ యాజ్ ఎ హెడ్ వర్డ్ అనమాట అంటే నౌన్ అనేది మెయిన్ వర్డ్గా ఉండడం వల్ల ఈ ప్రేజ్ని నౌన్ ప్రేజ్ అనడం జరుగుతుంది అయితే చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సి ఏ బాల్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మెన్ అనేది ఈ ఏ బాల్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మెన్ అనేది ఇక్కడ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మెన్ అనేటువంటిది మొత్తం కూడా మనకి నౌన్ ఫ్రేజ్ కింద వస్తుంది ఎందుకంటే ఆ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మెన్ ఆ మెన్ అనే ఓడు మనకి మెన్ అనే ఓడు మెయిన్ అనమాట అదేనండి ఆ మెన్ అనే ఓడే మెయిన్ అది ఇక్కడ చూడండి సి ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మెన్ అని ఉంది కదండి ఇందులో మనకి నేను అండర్లైన్ చేసినటువంటి ఈ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మెన్ ఇదంతా ఏంటండి నాన్ ప్రేజ్ అండి అదేనండి ఇది నౌన్ ప్రేజ్ అనమాట అంటే ఇక్కడ నౌన్ ప్రేజ్ అంటే మీనింగ్ చూడండి నాన్ ప్రేజ్ ఈజ్ ఎ ప్రేజ్ విచ్ హ్యాజ్ నౌన్ యాజ్ ఎ హెడ్ వార్డ్ అనమాట అంటే ఇక్కడ హెడ్వార్డ్ ఏంటండి మ్యాన్ అనేటువంటిది ఒక హెడ్వార్డు ఈ హెడ్ వార్డు ఉంది కాబట్టి మనకి అది ఏంటండి నౌన్ ఫ్రేజ్ అనమాట అంటే ఈ ఫ్రేజు అది యాక్చువల్గా నాన్ ఫ్రేజ్ అంటే ఫ్రేజే అయితే నౌన్ ఈ నౌన్ ఫ్రేజ్లో ఒక హెడ్ వర్డ్ మెయిన్ మెయిన్ వర్డ్ ఏముంటుందండి ఒక నౌన్ ఉంటుందన్నమాట అదేదండి ఆ ఫ్రేజ్లో ఏ ఫ్రేజ్లో అయితే మెయిన్ వర్డ్ ఒక నౌన్ ఉంటుందో ఆ ఫ్రేజ్నే నాన్ ఫ్రేజ్ అంట అంటే మనకు నాన్ ఫ్రేజెస్ ఉన్నాయి యాడ్ యాడ్జెటియల్ ఫ్రేజెస్ ఉన్నాయి యాడ్ వేర్బియల్ ఫ్రేజెస్ ఉన్నాయి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో నాన్ ప్రేజ్ అంటే ఏంటంటే నాన్ ఫ్రేజ్ అనేది ఒక ఫ్రేజు ఆ ఫ్రేజ్లో మనకి నోన్ అనేటువంటిది మెయిన్ వర్డ్ కింద ఉంటుంది అదేందండి అంటే మెయిన్ వార్డ్ అంటే ఏంటంటే ఇక్కడ మెన్ అనేటువంటి వోడ్ని అంటే ఈ నౌను మెయిన్ అనమాట అతను దాని గురించే చెప్తున్నారు అనమాట మెన్ అనేటువంటి మెయిన్ వర్డు ఈ మెయిన్ వర్డే నౌను ఆ నౌను గురించి మొత్తం చెప్తుంది ఏంటి బాల్ ఫ్యాట్ ఎవరండి బాల్ ఫ్యాటు మెన్నయ్ మిడిల్ ఏజ్ మెన్ ఎవరు మెన్నై అంటే ప్రతీది కూడా ఇక్కడ ఈ నాన్ బ్రేజ్లో నౌనే అంటే ఇక్కడ మెన్ అనేటిది నౌనే మెయిన్ వర్డ్ అనమాట అంటే ఆ మెయిన్ వర్డ్ గురించి వివరించడం జరుగుతుంది అదేందండి అదే నౌన్ ఫ్రేజ్ అనమాట ఇక ఈ చూద్దాం ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనకి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఇవ్వడం జరిగింది ఎక్సైజులు ఆ ఎక్ససైజుల గురించి చూద్దాం ఎక్సేజ్లు ఎలా చేయాలని కూడా చెప్తాను ఇక్కడ చూడండి ఐ బాట్ డాష్ అంటే ఇక్కడ జంబుల్గా ఇవ్వడం జరిగిందండి అదేంటండి నౌన్ ప్రైజ్ అనేటువంటిది జంబుల్గా ఇవ్వడం జరిగింది అంటే ర్యాండమ్గా ఇవ్వడం జరిగింది మనం దాన్ని ఎలా అంటే కరెక్ట్ ఆర్డర్లో అమర్చాలన్నమాట చూడండి ఐ బాట్ డాష్ బ్యూటిఫుల్ ఏ అమ్రెలా రెడ్ అంటే ఒక మీనింగ్లెస్గా ఉంది దాన్ని ర్యాండమ్గా ఇవ్వడం జరిగింది దాన్ని ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో అమర్చాలి తర్వాత చూడండి వి సా డాష్ ఇన్ ద జూ డాష్ బేబీ ఏ ఎలిఫెంట్ ఆఫ్ కౌ కపుల్ లేదా థర్డ్ వన్ చూడండి అవరు గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ బేబీ బిగ్ హౌస్ ఏ స్టోన్ బెల్ట్ రమ్యా హ్యాజ్ నైస్ ఏ శారీ సిల్క్ అదేవిధంగా ఇక్కడ నవన్ ప్రైజ్లు ఇవ్వడం జరిగింది కానీ నవన్ ప్రైజ్లు ఎలాంటి ఒక ఆర్డర్లు ఇవ్వడం జరగలేదు దాన్ని మనం ఆర్డర్లు అమర్చాలి అయితే ఇక్కడ నవన్ ప్రైజ్ని ఆర్డర్లో అమర్చాలి అంటే మనకు తెలియాల్సింది ఒకటి ఉందండి అది ఏంటి అంటే మనకి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ తెలియాలన్నమాట అదేదండి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అనేటువంటిది మనకి తెలియాల్సి ఉంది ఈ ఆర్డర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అనేది మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఈజీగా మనం ఈ ర్యాండమ్గా ఇచ్చినటువంటి ఈ ర్యాండమ్గా ఇచ్చినటువంటి ఈ పదాలని ఈజీగా ఒక ఆర్డర్లో అమర్చవచ్చు అదేనండి ఏంటో చూద్దాం అప్పుడు మనకి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం చూడండి ఫస్ట్ మనకి డిటర్మైన ఉన్నాయండి తర్వాత క్వాలిటీ ఉంది తర్వాత సైజు ఏజు షేపు ఇవ్వడం జరిగింది తర్వాత కలర్ కానీ ఆరిజిన్ కానీ లేదా ఫిఫ్త్ వన్ పార్ట్ టు పార్టిసిపల్ కానీ ఫిఫ్త్ వన్ మెటీరియల్ నౌన్ కానీ సెవెంత్ వన్ నోన్ అంటే ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది చూడండి ఫస్ట్ ఏం రావాలి డెటర్మైనస్ రావాలి తర్వాత ఏం రావాలి క్వాలిటీ రావాలి ఏం రావాలి సైజ్ రావాలి లేదా ఏజ్ రావాలి లేదా షేప్ రావచ్చు అంటే మూడాటిలో మనకి ఏది ఉంటే అది ముందు రావడం జరిగింది ఒకవేళ సైజు షేప్ ఏజు షేపు అన్నీ ఒక దాంట్లో ఉన్నాయి అనుకోండి అంటే ఫస్ట్ మనకి సైజు రావాలి తర్వాత ఏజ్ రావాలి తర్వాత షేప్ రావాలన్నమాట అదే ఆ విధంగా నెక్స్ట్ కలరు ఆరిజను ఇవ్వడం జరిగింది మనకి ఆ ఆర్డర్ రావాలి కలరు ఆరిజను దాని తర్వాత కలరు ఆరిజన్ వచ్చిన తర్వాత ఏ ఆర్డర్ రావాలంటే పాస్ట్ పార్టిసిపల్ రావాలి దాని తర్వాత పాస్ట్ పార్టిసిపల్ ఒకవేళ సెంటెన్స్లో ఉంటే అది వచ్చిన తర్వాత మెటీరియల్ రావాలి తర్వాత మనకి నోన్ అనేటువంటిది రావాలండి అయితే ఇదేంటో మనం బిరీఫ్గా చెప్దాం ఇక్కడ మనకి డిటర్మైనస్ అంటే ఏంటి చూద్దాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ నౌన్ ఫ్రేజ్ అరేంజ్ చేసేటప్పుడు మనకి ఆర్డర్ ఆఫ్ యాడ్జట్యూస్లో డిటర్మైనర్స్ ముందు చూసుకోవాలండి అది డిటర్మైనన్స్ అంటే ఏంటంటే డిటర్మైనన్స్ అంటే నథింగ్ బట్ ది వోడ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది నౌన్ అంటే ఒక నౌన్ ముందు దాని క్వాంటిటీ తెలియడానికి వాడతాం అనమాట డిటర్మైనర్స్ అదే అండి డ్రెడ్రమైన్స్లు ఏమన్నాయండి ఎడ్రమైన్స్ మనకి డిటర్మైన్స్ అంటే ప్రతిపడే వర్డ్ అదేనండి ఒక పదం అయితే దేని ముందు వస్తుంది నౌను ముందు వస్తుంది అన్నమాట అదేనండి నౌను ముందు అరేంజ్ చేయడం జరుగుతుంది దేనికోసం నౌన ముందు అరేంజ్ చేయాలంటే స్పెసిఫిక్ క్వాంటిటీ అది క్వాంటిటీ తెలియజేయడానికి అంటే సపోజు వన్ క్యాట్ అంటే అది వన్ అనేది క్వాంటిటీ తెలియజేస్తుంది ఎన్ని క్యాట్స్ వన్ క్యాట్ మెనీ క్యాట్స్ అంటే దాన్ని మెనీ అనేటి ఏం తెలియజేస్తుందండి అండి క్వాంటిటీ తెలియజేస్తుంది అనమాట అదంగా క్వాంటిటీ తెలియజేస్తుంటాయి అనమాట అదేనండి అవి డిటర్మినట్స్ అనమాట అయితే మనకి ముందు క్వాంటిటీ రావాలి తర్వాత క్వాలిటీ రావాలి అయితే ఈ డిటర్మెంట్స్లో మనకి మూడు ఉన్నాయండి మళ్ళీ డిటర్మినట్స్లో మనకి మూడు ఉన్నాయి అందులో ఫస్ట్ ఏంటండి ఆర్టికల్స్ రావాలి అదేనండి మనకి డిటర్మైనస్లో ఆర్డర్ ఆఫ్ యాడ్జిట్యూస్లో మనకి ముందు రావాల్సింది ఏంటండి ఆర్టికల్స్ రావాలి అంటే ఏ కానీ యాన్ కానీ దా కానీ ఈ ఆర్టికల్స్ రావాలి దాని తర్వాత మనకి ఈ డిటర్మన్స్లో మనకి రావాల్సింది ఏంటండి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ రావాలండి అదేందండి అంటే ఒక సెంటెన్స్లో ముందు మనం దేన్ని అరేంజ్ చేయాలి అంటే ఆర్టికల్స్ని అరేంజ్ చేయాలి దాని తర్వాత ఒకవేళ డెమాన్స్ట్రేటివ్ సంబంధించి ప్రొనౌన్ ఉంటే యాడ్జెక్టివ్స్ ఉంటే అవి అరేంజ్ చేయాల్సి ఉంటుంది అండ్ డెమాన్స్ట్రేటివ్స్ అంటే ఏంటంటే మనకి డిస్క్రైబ్ ఏ నౌన్ నౌన్ తెలియజేస్తే అంటే దిస్ చేయరు దట్ చేయరు దీజు దోజు అలాంటివి అనమాట అదేంటండి దిస్సు దట్టో దీసు దోజు అలాంటివి మనకి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెట్సు ఇవి రావాలి అనమాట అదేందండి ఆర్టికల్స్ తర్వాత ఈ డెమాన్స్ట్రేటివ్ రావాలి దీసు దట్టో దీ దోజు అలాంటివి తర్వాత పజసు రావాలి అదేంటండి పొజసు యాడ్జెట్స్ రావాలి పజసు పజసు అంటే ఏంటి పజసు అంటే ఏంటంటే పజసు అంటే మై ఆవర్ యువర్ అలాంటివి అనమాట అంటే బిలాంగ్స్ టు బిలాంగ్స్ టు దే దో దైర్ బిలాంగ్స్ టు దెమ్ అంటే వారికి సంబంధించింది లేదా నాకు సంబంధించింది అంటే పజుశువ్ అనమాట పజసువ్ అంటారు దాన్ని అదేంటంటే మై కానీ అవర్ కానీ యువర్ కానీ ఇలాంటివన్నీ మన పజుసివ్ చేసి అంటారు ఇవి రావాలి ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదట డిటర్మైండ్స్ రావాలి ఆ డెటర్మైండ్స్లో కూడా మనకి మూడు ఉన్నాయి అదేంటండి డెటర్మైన్స్లో మూడు ఉన్నాయి ఆ డిటర్మన్స్లో ఫస్ట్ తేంటి ఆర్టికల్స్ ఏ యాన్ ద అనేటువంటి ఆర్టికల్స్ రావాలి ఆ సెంటెన్స్లో ఫస్ట్ మొదట అరేంజ్ చేయాలి మనం దాని తర్వాత డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అయినటువంటి దిస్ కానీ దట్ట కానీ దీస్ కానీ దోజ్ కానీ అవి అరేంజ్ చేయాలి నెక్స్ట్ పొజసివ్ అరేంజ్ చేయాలి అవి ఏంటి మై అవర్ యువర్ హిజ్ హెర్ అలాంటివి అరేంజ్ చేయాలి తర్వాత క్వాలిటీని అరేంజ్ చేయాల్సి ఉంటుందండి అంటే డిటర్మైన్స్ ఒకవేళ ఉంటే డిటర్మైన్స్ అరేంజ్ చేసి క్వాలిటీని అరేంజ్ చేయాలి ఒకవేళ డిటర్మైన్స్ లేవు అనుకోండి ఆ ఇచ్చినటువంటి ఒక ఈ నాన్ బ్రేజ్లో మనం ముందు క్వాని క్వాలిటీని అరేంజ్ చేసుకోవచ్చు ఆ క్వాలిటీలు ఏముంటాయి బ్యూటిఫుల్ బ్రేవు క్లవరు స్కేరీ ఉంటాయి తర్వాత మూడో ఆర్డర్ ఏంటంటే అంటే ఈ డిటర్మైన్స్ అరేంజ్ చేస్తాం ఒక క్వాలిటీని అరేంజ్ చేస్తాం తర్వాత మనం సైజ్ అరేంజ్ చేయాల్సి ఉంటుందండి సైజ్ అంటే స్మాలా బిగ్గా అలాంటివి తర్వాత ఏజ్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది అదేంటే ఏజ్ అంటే యంగా ఓల్డా అలాంటివి తర్వాత షేప్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది అంటే స్క్వేరా రౌండ్ అలాంటివి నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ఇవన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఈ మూడు అరేంజ్ చేసిన తర్వాత మనకి కలర్ కానీ ఆరిజిన్ కానీ రావాలి అంటే ఒక సెంటెన్స్లో ఈ మూడు ఉంటే ఎలాంటి కొడ్డు అవి అరేంజ్ చేసుకొని వీటికి కలర్ కానీ ఆరిజిన్ కానీ వస్తాం లేదు అంటే ముందు కలర్ ఆరిజనే ఉంది ఇంకా మూడు లేవంటే మిగతా మూడు ఈ మూడు డ్రెమెన్స్ కానీ క్వాలిటీ కానీ షేప్ కానీ ఇవన్నీ లేకపోతే మనం కలర్ ఆరిజన్ అరేంజ్ చేసుకుంటాం ఆ కలర్ కలర్ ఏంటంటే బ్లూ ఆ వైటా అలాంటి కలర్స్ ఉంటాయి కదా అలాంటివి ఏదైనా తర్వాత ఆరిజన్ అంటే ఇండియానా అమెరికానా ఆస్ట్రేలియానా అలాంటివి తర్వాత పార్ట్స్ పార్టిసిపేల్ అంటే ఏంటంటే ఇప్పుడు కుక్కు కుక్కుడు అంటే ఈడీ అనమాట అదేనండి అంటే వి త్రీ ఫామ్ అదేనండి పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏంటంటే వి త్రీ ఫామ్ అంటే డ్రింక్ డ్రంక్ డ్రంక్ డ్రింక్ డ్రంక్ డ్రంక్ అంటే వి త్రీ ఫామ్ అనమాట అదేనండి డ్రింక్ అనేటువంటిది వి వన్ ఫామ్ అయితే డ్రంక్ అనేది వి టూ ఫామ్ అయితే డ్రంక్ అనేది వి త్రీ ఫామ్ అంటే మనకు రాసింది ఈ డ్రంక్ అనేది వి త్రీ ఫామ్ అనమాట అదే పార్టిస్ పార్టిస్ఫెల్ అదే విధంగా ఫెల్ట్ అనమాట అంటే ఫీల్ ఫెల్ట్ ఫెల్ట్ అదేనండి ఫీల్ అనేది వి వన్ అయితే ఫెల్ట్ అనేది వి టూ విటు అయితే ఇంకో ఫెల్ట్ వాడు అనేది వి త్రీ వి త్రీ వర్డ్ వాడవాడు ఇప్పుడు ఆరో ఆర్డర్ ఏంటంటే ఏంటి ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మనకి మెటీరియల్ సంబంధించి ఉందనుకోండి నౌన్ ప్రైజ్ ఆ టూ అది అరేంజ్ చేసుకుంటాం అంటే మెటీరియల్ ఏంటంటే వుడ్ అవ్వచ్చు గ్లాస్ అవ్వచ్చు గోల్డ్ అవ్వచ్చు తర్వాత లాస్ట్లో మనకి నౌన్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది లౌన్ అంటే నౌన్ అంటే టేబుల్ కానీ పెన్ కానీ బుక్ కానీ అలాంటివి మన నౌన్ నావాచకం అనమాట ఇలాంటివి అరేంజ్ చేయాల్సి ఉంటుంది అయితే మీకు ఇలా చెప్పడం వల్ల అర్థమయ్యి ఉండదు ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఎలా అరేంజ్ చేయాలప్పుడు మనం ఈ బ్లాంక్స్లోకి వెళ్దాం ఈజీగా మీకు ఎలా అరేంజ్ చేయాలి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ బాట్ డ్యాష్ అంటే మనం ఫస్ట్ ఏమనుకున్నామండి డిటర్మెంట్స్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది ఆ డిటర్మంట్స్లో కూడా మూడు ఉంటాయి ఆ మూడో ఫస్ట్ ఆర్టికల్స్ దాని తర్వాత డెమాన్స్ట్రేటివ్స్ ఉంటాయి డెమాన్స్ట్రేటివ్ అంటే దీజు దట్ దోజు తర్వాత పొజెసివ్ ఉంటాయి మై ఎవరు యువర్ ఈ అరేంజ్ చేయాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ మనకి చూడండి ఈ బ్యూటిఫుల్ ఏ చూడండి ఇది బ్యూటిఫుల్ ఏ అమ్రల్లా రెడ్ అందులోని మనకి డిటరమైనస్ ఉన్నాయి చూడండి డిటరమైనస్ అంటే ఏంటంటే డిటరమైనస్లో మన మూడు ఉన్నాయి ఆర్టికల్స్ కానీ డెమాన్స్ట్రేటివ్స్ కానీ పొజెసివ్ కానీ ఇందులో పొజిటివ్ కనపడలేదు నాకు బ్యూటిఫుల్ ఏ అమరల్లా రెడ్లో అదేవిధంగా డెమాన్స్ట్రేటివ్ దీజు దాటో దోజు కనపడలేదు కానీ ఆర్టికల్ కనిపించింది చూడండి ఆర్టికల్ కనిపించింది మీకు అంటే మనకి మొదట ఆర్డర్ రావాల్సింది ఏంటంటే ఆర్టికల్లో ఏ రావాలి అదేనండి ఏ అంటే ఆర్టికల్స్ రావాలి ఇక్కడ ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆర్డర్ ఆఫ్ యాడ్జెట్స్లో మొద మొదట ఆర్టికల్ అనేటువంటిది రావాల్సి ఉంటుంది అంటే ఏ రావాలి దాని తర్వాత మనకి ఏం రావాలనుకున్నాండి క్వాలిటీ రావాలనుకున్నాం క్వాలిటీ సంబంధం ఏమన్నా చూడండి బ్యూటిఫుల్ ఉంది ఓకే రెండు చూడండి ఇక్కడ ఉంది క్వాలిటీ ఓకే నెక్స్ట్ అంటే ఏ బ్యూటిఫుల్ అని రావాలన్నమాట ఏ బ్యూటిఫుల్ ఏ బ్యూటిఫుల్ ఏంటి ఏ బ్యూటిఫుల్ నెక్స్ట్ సైజ్ కానీ ఏజ్ కానీ షేప్ కానీ ఉందండి అంబ్రెల్లా మిగిలింది మనకి రెడ్ మిగిలింది సైజు లేదు ఏజ్ కానీ షేప్ కానీ ఏమీ లేదు మరి చూడండి కలర్ ఉందండి కలర్ ఒక రె కలర్ రెడ్ ఉంది అంటే ఇది మూడో ప్లేస్ అనమాట ఇక కలర్ ఉంది పార్ట్స్ వీళ్ళకి సంబంధించి ఏమీ లేదు వుడ్ కానీ గ్లాస్ కానీ గోల్డ్ కానీ ఏమీ లేదు తర్వాత నౌన్ ఉందండి నౌన్ ఉంది అంటే అంబ్రెలా అంటే నాలుగో ప్లేస్ అనమాట అదేందండి అంటే ఇక్కడ మనకి ఆర్డర్ ఆఫ్ యాక్సిటీస్ని అరేంజ్ చేయడం జరగడం చూడండి ఫస్ట్ ఏమొచ్చింది ఆర్టికల్ ఏ వచ్చింది తర్వాత ఏమొచ్చింది బ్యూటిఫుల్ అనేది క్వాలిటీ అదేనండి చూడండి క్వాలిటీ నెక్స్ట్ మూడోది రెడ్ అంటే సైజు కానీ ఏజ్ కానీ షేప్ కానీ ఏం లేదు నెక్స్ట్ కలర్ కలర్ ఆరిజిన్ ఉంది కాబట్టి కలర్ ఉంది కాబట్టి మూడోది తర్వాత లాస్ట్లో మనకి ఫోర్త్ వన్ నౌన్ ఉందండి అంటే మనకి ఏమి లేవు పాటిపాటిస్ఫుల్ కానీ మెటీరియల్ కానీ ఏమి లేదు నౌన్ ఉంది అంబ్రెల్లా అది నౌన్ కాబట్టి అండ్ నాలుగోది కింద అరేంజ్ చేశాను అంటే ఇప్పుడు చూద్దాం ఏ అంటే ఏ అందు ఫస్ట్ కాబట్టి ఏ లెస్ట్ బ్యూటిఫుల్ రెండు కాబట్టి బ్యూటిఫుల్ మూడోది రెడ్ కాబట్టి రెడ్ అంబ్రెల్లా అంటే ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు చూడండి ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా అనేటువంటిది కరెక్ట్ ఆర్డర్ అనమాట కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్ట్యూ అంటే నౌన్ బ్రెజ్ని ఈ ఆర్డర్ ఆఫ్ యాడ్జ్ ద్వారా ఈజీ గుర్తుపట్ట చూడండి ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా అది కరెక్ట్ ఆర్డర్ అనమాట అదేందండి ఈ విధంగా మనం చేయొచ్చు నెక్స్ట్ చూద్దాం విసా డాష్ ఇన్ ద జూ చూడండి ఫస్ట్ మనం ఏమనుకున్నాం డిటర్మైనర్స్ ఉండాలనుకున్నాము మనకి ఏ కనిపించింది అంటే ఏ అనేది డిటర్మైనర్ అంటే ఆర్టికల్ అనమాట అంటే ఫస్ట్ ఇది రావాలి నేను చూడండి నెక్స్ట్ ఏ నెక్స్ట్ కపుల్ ఆఫ్ బేబీ బేబీ ఎలిఫెంట్స్ చూడండి అరేంజ్ చేసింది చూడండి అంటే ఫస్ట్ ఏ ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్ అనేది ఒక ఆర్డర్ అనమాట అదేంటండి ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్ అది నేను అరేంజ్ చేసుకున్నాను అంటే ఆర్డర్ ఆఫ్ యాక్జ్యుటీస్ ద్వారా నేను అరేంజ్ చేశాను ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్ ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్ అది నెక్స్ట్ మూడో చూద్దాం అవర్ గ్రాండ్ ఫాదర్ ఇన్ డాస్ బిగ్ హౌస్ ఏ స్టోన్ బిల్డ్ అయితే ఇక్కడ డిటర్మైన ఉంది అంటే మొదటి ప్లేస్ డిటర్మైన ఏదే నెక్స్ట్ చూద్దాం మనం బిగ్ హౌస్ స్టోన్ బిల్డ్ అని అవ్వడం జరిగింది తర్వాత మనకి క్వాలిటీ ఏమన్నా ఉందో చూద్దాం క్వాలిటీ సంబంధించి బ్రేవ్ కానీ ఇంటిమిటి కానీ ఏమి లేవు బిగ్ బిగ్ అని ఉంది అంటే బిగ్ అంటే సైజు చూడండి సైజ్ సంబంధించి బిగ్ ఇచ్చాడు అంటే మూడు అనమాట అంటే ఇక్కడ మూడు ఉన్నది కానీ ఇక్కడ మనకి ఆర్డర్ క్వాలిటీ సంబంధించి ఏమి లేదు కాబట్టి మనకి దీని ఆర్డర్ ఎంత వస్తుంది బిగ్ అనేది రెండు వస్తుంది అదేనండి నెక్స్ట్ మనకి ఇది ఎలాంటిది అంటే మెటీరియల్ ఎలాంటిది ఇక్కడ తర్వాత కలర్ కానీ ఆరిజన్ కానీ ఏమి లేవు తర్వాత పార్ట్స్ పార్టిస్పేట్ లేవు మెటీరియల్ ఉండడం జరిగింది మెటీరియల్ ఉండడం జరిగింది ఆ మెటీరియల్ మనకి మూడు కింద వస్తుంది తర్వాత లాస్ట్లో నౌన్ కాబట్టి నౌన్కి వస్తుంది అంటే ఏ బిగ్ ఏ బిగ్ స్టోన్ బిల్డ్ హౌస్ అనేది కరెక్ట్ ఆర్డర్ ఆడనమాట అదేంటంటే ఏ బిగ్ స్టోన్ బిల్డ్ హౌస్ అదేంటంటే ఏ బిగ్ స్టోన్ బిల్డ్ హౌస్ ఓకే ఆ విధంగా ఇది చేయొచ్చు నెక్స్ట్ చూడండి రమ్యా హ్యాస్ డ్యాష్ నైస్ ఏ సిల్క్ శారీ అంటే ఫస్ట్ డిటర్మెంట్ కానీ కాబట్టి ఫస్ట్ ఏ అనేటువంటి డిటర్మెంట్ కాబట్టి ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెట్లో ఏ వస్తుంది తర్వాత చూడండి ఏ నెక్స్ట్ ఎలా ఉంది నైస్గా ఉందా బ్యూటిఫుల్గా ఉందా ఎలా ఉంటుంది అంటే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్ట్స్లో క్వాలిటీ చెప్తుంది రెండు తర్వాత అది ఎలాంటిది మెటీరియల్ సిల్క్ అనమాట అంటే మూడది నెక్స్ట్ నౌను చూడండి అరేంజ్ చేశాను ఆర్డర్ ఆఫ్ యాడ్జెట్స్ ద్వారా అరేంజ్ చేశాను ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెట్స్లో ఏ వచ్చింది ఏ నైస్ సిల్క్ శారీ ఆ విధంగా అరేంజ్ చేయొచ్చు అనమాట ఏ నైస్ ఏ నైస్ సిల్క్ శారీ అని ఆర్డర్ ఆఫ్ యాడ్జీస్ ద్వారా నేను అరేంజ్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తూ చూడండి ఏ బ్యూటిఫుల్ రెడ్ అమ్రెలా నెక్స్ట్ ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్ నెక్స్ట్ ఏ బిగ్ స్టోన్ బిల్డ్ హౌస్ నెక్స్ట్ ఏ నైస్ సిల్క్ శారీ ఈ విధంగా మనకు ఆర్డర్ యాడ్ శాడచ్చు తెలిస్తే ఈ నాన్ ప్రైజ్ అనేది ర్యాండమ్గా ఇచ్చినప్పుడు ఈజీగా మనం గుర్తించవచ్చు అయితే ఈ సిక్స్త్ క్లాస్లో ఇవ్వడం జరిగింది దేని ఆధారంగా నేను ఈ నాన్ ప్రైజ్ లింక్ చేసి ఈజీగా ఈ నాన్ ప్రైజ్ని ఎలా చేయాలో చెప్పాను ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ప్రెస్ చేయండి ఆల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ నేను చేసినటువంటి వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో